ఎన్ని హెచ్చరికలు చేసినా కొత్త చట్టాలకు ఆమోద ముద్ర వేసినా ఆ రాక్షసుల్లో మాత్రం ఎలాంటి మార్పు కనపడలేదు. గంటకో చోట ఎక్కడో అక్కడ అబలలు అత్యాచారానికి గురవుతూనే ఉన్నారు. చిట్టితన్నులపై చిత్రహింసలు జరుగుతూనే ఉన్నాయి. మానవ మృగాల్లో మార్పు కనపడడం లేదు. మానవీయత విలువలు కనపడడం లేదు. చట్టాలు చేస్తున్నా హెచ్చరికల్లో పస ఉండటం లేదు. ఏం చేస్తే ఫలితం ఉంటుంది అన్న ఆలోచన అంతుపట్టడం లేదు. ఇలాంటి సంఘటన జరిపినప్పుడు వెంటనే షూట్ చేసి పారేయాల. ఆ షూట్ చేసినప్పుడే రెండో వ్యక్తి చేయడు, భయపడతాడు. ఆ భయం రావాలంటే ముందు ప్రభుత్వంలో విధానాలు మారాలి. 9 ఏళ్ల చిన్నారికి బిస్కెట్ ఆశ చూపి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు ఓ మానవ మృగం. గుంటూరు జిల్లా దాచేపల్లిలో వెలుగుచూసిన ఈ ఘటన ఆ ప్రాంత వాసులకు ఆగ్రహాన్ని తెచ్చిపెట్టింది. కులం మతం తేడా లేకుండా అందరూ రోడ్డెక్కారు, అర్థనాదాలు పెట్టారు. కట్టలు తెంచుకున్న వారి ఆగ్రహాన్ని ఏ అధికారి చల్లార్చలేకపోయారు. కారణం ఓ చిట్టి తల్లిపై జరిగిన పైశాచికత్వం. 4 గోడల మధ్య దాగుండాల్సిందేనా మా జీవితాలు అని వారి వేసే ప్రశ్నలకు ఏ ఒక్కరి దగ్గర సమాధానం లేదు. అన్నం పెట్టి కడుపు నింపడం తప్ప కడుపు కోత మిగిల్చడం తెలియని ఆ తల్లులు. ఆగ్రహానికి ఏ అధికారి దగ్గర సమాధానం లేదు. మౌనం ఇంకెంతకాలం అనేది వారి ప్రశ్న. మానవ మృగాలను శిక్షించడంలో కాలయాపన చేసే చట్టాలపైన మా నమ్మకం అనేది ఆ అబలల ఆవేదన. దాచేపల్లిలో జరిగిన ఈ పైశాచికత్వంపై పోలీసులు రంగ ప్రవేశం చేశారు. చట్ట ప్రకారంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఇదంతా రొటీన్. కేసు నమోదు చేయడం, కోర్టుల్లో హాజరుపరచడం, రోజులు నెలలు ఇలా సంవత్సరాలు గడిచిపోవడం, ఇది మన ప్రజాస్వామ్యం. లైంగిక దాడులు చేసే వారి పట్ల కఠిన శిక్షల కోసం కొత్త చట్టాలు చేశాయి మన ప్రభుత్వాలు. నిర్భయ వచ్చింది, నిర్భయంగా ఉండొచ్చు అంది. కానీ నిర్భయలోనే భయం ఉందని కఠువా ఘటన నిరూపించింది. కఠువా ఘటనతో మరో కొత్త చట్టం వచ్చింది. కారకులను ఉరిశిక్ష వేసేందుకు కొత్త చట్టాన్ని చేసింది ప్రభుత్వం. ఏదైతే చేశామని చెప్తా ఉన్నారో ఆ చట్టాన్ని లొసుగులు లేకుండా తక్షణమే అమలు జరపాలని సిపిఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. మనకి ఒక చిన్నారి మీద లైంగిక దాడి జరిగిందని చెప్పి మనకి నిన్న ఈవినింగ్ రిపోర్ట్ వచ్చిందండి. పాప వివరాలు మనం గోప్యంగా ఉంచుతున్నాము. అయితే చాలా అత్యంత బాధాకరమైన విషయం, ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి, మైనర్ బాలిక కాబట్టి చాలా బాధాకరమైన విషయం. ఎస్పీ గారు అక్కడే దాచేపల్లిలో ఇన్వెస్టిగేషన్లో ఉన్నారు. జిల్లాలో ఇటువంటి పునరావృతం కాకుండా ఉండటం కోసము ఈరోజు ఈవినింగ్ ఎమర్జెన్సీ మీటింగ్ కూడా కాల్ ఫర్ చేశాను. కేసుల విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదంతా కాగితాలపైనే ఆమోదమైంది. కార్యాచరణకు ఇంకెంత కాలం అనేది కనిపించకుండా పోయింది. కొత్త చట్టాలు వచ్చాయి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు రాబోతున్నాయి. కానీ మానవ మృగాల్లో మాత్రం ఓసింత భయం లేకుండా పోతున్నాయి. జరగరాని అఘాయిత్యం జరిగిన తర్వాత చట్ట సభలు సైతం తలదించుకుంటున్నాయి. మనుషుల్లో ఆగ్రహ జ్వాలలు తట్టి లేపుతున్నాయి. ఈ ఘటన అయితే దారుణమైన పరిస్థితి. అదే వాళ్ళ అమ్మాయికో వాళ్ళ తల్లికో లేకపోతే దీంట్లో పాలు పంచుకున్న కొంతమంది వాళ్ళ అమ్మాయికి జరిగితే ఏ విధంగా నిప్పు ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ విధంగా జరగడం తప్పు. కానీ ప్రభుత్వం ఇది బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి సంఘటన జరిపినప్పుడు వెంటనే షూట్ చేసి పారేయాల. ఆ షూట్ చేసినప్పుడే రెండో వ్యక్తి చేయడు, భయపడతాడు. ఆ భయం రావాలంటే ముందు ప్రభుత్వంలో విధానాలు మారాలి. ఆ మారినప్పుడే ఆ విధంగా తీర్మానం చేయాలి. ఏదైనా తప్పు జరిగినప్పుడు వెంటనే ఒక రెండు నెలల్లో షూట్ చేయటమో లేకపోతే వెంటనే ఒక 5 రోజుల విచారణ వెంటనే షూట్ అలాంటి రావడం వస్తేనే తప్ప ఈ జరుగుతుంది, లేకపోతే ఆగడం. ఎందుకంటే మొన్నే జరిగింది, మళ్ళీ ఇవాళ జరిగింది. అంటే ఇవన్నీ ఈ విధంగా జరుగుతున్నాయి అంటే ఇది ప్రభుత్వ వైఫల్యమే తప్ప ఇది మామూలు కాదు. ఇప్పటికైనా సరే వెంటనే ప్రభుత్వం చర్య తీసుకోవాలని ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. ఇలాంటి కేసుల్లో కాలయాపన లేకుండా నేరం, వెను వెంటనే శిక్ష లాంటి చట్టాలు తేవాలి.
ఇలాంటి మానవ మృగాల నేరానికి విలువంటే శిక్ష విధిస్తే మరో మానవ మృగం తయారయ్యేందుకు భయం అడ్డుగా ఉంటుంది. ఆ భయమే నిర్భయకు తోడుగా నిలుస్తుంది. ఇలాంటి సంఘటన జరిపినప్పుడు వెంటనే షూట్ చేసి పారేయాల. ఆ షూట్ చేసినప్పుడే రెండో వ్యక్తి చేయడు, భయపడతాడు. ఆ భయం రావాలంటే ముందు ప్రభుత్వంలో విధానాలు మారాలి.